శ్రీ మహాగణాధిపతి నమః మనం ఘోర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు భూ వివాదాలు ఆస్తి వివాదాలు ఉన్నప్పుడు అలాగే మనం అనుకున్న ఏ పని కూడా జరగకుండా మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు కూడా ఒక విశేషమైనటువంటి శివార్చనను చేస్తే గనక ఈ దుష్ఫలితాలన్నీ కూడా పోయి మనకి సత్వరమే మంచి కలుగుతుంది అని చెప్పారు అలాగే శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రము అనేటటువంటి ఒక విశేషమైన స్తోత్రంలో తత్రాపి దుర్లభం అన్యే నభోమాసేందు వాసరే అని చెప్పారు ఇక్కడ నభోమాసము అని చెప్పారు అయితే మనకి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఇలాగా పన్నెండు మాసాలు ఉన్నాయి అని తెలుసు ఈ మాసాలనే వైదిక పరభాషలో వేరేగా పిలుస్తూ ఉంటారు అవేంటో చూద్దాం మధు మాధవ శుక్ర శుచి నభ నభస్య ఇష ఊర్జ తప తపస్య సహ సహస్య అని ఈ పన్నెండు మాసాలని పన్నెండు పేర్లతో వైదిక పరంగా పిలుస్తూ ఉంటారు వీటినే మనం చైత్రం వైశాఖం అని పన్నెండు మాసాలుగా పిలుచుకుంటూ ఉంటాం ఇందులో నభోమాసము అంటే శ్రావణ మాసము నభోమాసేందు ఇందువాసరే ఇందువాసరే అంటే సోమవారం అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారాలలో శివార్చన కానీ శివాభిషేకం కానీ చేస్తే గనక విశేషమైన ఫలితము అని చెప్పారు అంతేకాకుండా ఈ సోమవారాల్లో ఏ సమయంలో చెయ్యాలి అనేది కూడా చెప్పారు ప్రదోషకాలే పూజాయాం అంటే ప్రదోషకాలంలో చేయాలి అంటే ఇంచుమించుగా ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రదోషకాలము అంటారు ఈ కాలంలో గనక శివ పూజ పూజ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే కనుక అర్చన లేక అభిషేకం ఇవన్నీ కూడా పూజల్లో భాగమే కాబట్టి ఈ అభిషేకాదులు నిర్వహిస్తే గనక మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయో శ్లోకం ముందరే చెప్పారు తత్ర దుర్లభం అన్యే అన్నారు అంటే దుర్లభమైన పని కొంతమంది పెద్దలు వాడుతూ ఉంటారు ఆ పని దుర్లభమైనది అని అంటే చాలా కష్టమైనది మనకి తీరనిది అని అలాంటి దుర్లభమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగి మనకి దుర్లభం అనుకున్నటువంటి కోరికలు కూడా తీరుతాయట అంత విశేషం ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారం ప్రదోషకాలంలో చేసే పూజకి ఉంటుంది అని కాబట్టి ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు వస్తున్నాయి ఈ నాలుగు సోమవారాల యొక్క తేదీలని నేను స్క్రీన్ పై ఇస్తాను చూడండి ఈ తేదీలలో తప్పకుండా ప్రదోషకాలంలో శివార్చన చేయడానికి ప్రయత్నించండి అలా శివార్చన చేసి మీ కష్టాలన్నీ తొలగించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఐశ్వర్యాన్ని పొందండి అభిషేక ప్రియ శివ అంటారు అంటే అభిషేకం చేయుట వలన శివుడు సంతుష్టి అవుతాడు అని చెప్పి మన శాస్త్రాల్లో ఉన్నది అలాగే ఈశ్వరు ఐశ్వర్యప్రద అని అంటే ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అని శివార్చన చేయమన్నారు శివాభిషేకం చేయమన్నారు కదా అని అభిషేక సామాగ్రి తీసుకుని సాయంత్రం పూట గుడికి వెళ్ళి అభిషేకం చేయకండి ఎందుకు అంటే గుడి అంటే దేవాలయంలో ఒక ఆగమానుసారము నియమ నిబంధనలను బట్టి వాళ్ళు అర్చనాధికారులన్నీ కూడా చేస్తూ ఉంటారు సాయంత్రం అభిషేకం చెయ్యరు కాబట్టి మీకు వంశపారంపర్యంగా ఏదైనా ఒక శివలింగం పెద్దల నుంచి వస్తూ ఉంటే దానికి రోజు నిత్యము అర్చన చేసుకునేటటువంటి ఒక శివలింగం ఏదైనా ఉన్నట్లయితే ఆ శివలింగాన్ని అర్చించండి లేదంటే పురోహితుల వారి చేత ఒక పార్థవలింగం అంటే పుట్టమట్టి చేత ఒక లింగాన్ని చేయించుకుని ఆ శివలింగానికి అభిషేకము అర్చనాధికారులు జరపండి ఇలా ఆ శివానుగ్రహం వల్ల దుష్ఫలితాలన్నీ పోగొట్టుకుని సత్ఫలితాలు అంటే ఐశ్వర్యాన్ని పొందండి ఓం నమ శివాయ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలపండి